జగన్ చేస్తున్న ప్రయోగం రైటో రాంగో కార్యకర్తలకు కూడా అర్థం కావట్లేదు. అది రేపు ఎన్నికల్లో రిజల్ట్ తర్వాత కానీ తెలియదు. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వకుండా మార్చడం, వాళ్ళు కొంతమంది ఇప్పుడు వేరే పార్టీలా బాట పట్టడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పుడు బాలశౌరి జనసేన వైపుకి వెళ్ళారు. అదే సందర్భంలో ఇప్పుడు ఆయన కర్నూలు ఎంపీ ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళాలనేది ఆలోచిస్తున్నారు, తెలుగుదేశం వైపు ట్రై చేస్తున్నారు. తెలుగుదేశం కూడా ఎంపీ సీట్ ఖాళీ లేదు కాబట్టి ఆగుతోంది, లేకపోతే అటు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లాగ ఎంపీలకు సంబంధించి అట్లుంది, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సత్యవేడు ఇప్పుడు తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యేగా వేసి సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలంని తిరుపతి ఎంపీగా వేశారు. ఆయన 2 నెలల నుంచి సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు అర్జెంటుగా ఆయనకి తెలుగుదేశం పార్టీకి అక్కడ సరైన క్యాండిడేట్ లేరు సత్యవేడు, కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి సిద్ధపడ్డారని మొన్ననే చెప్పాను నేను. ఇవాళ అదే జరిగింది, లోకేష్ని కలిశారు, తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేయడానికి సిద్ధం, ఏం పనిస్తే అది చేస్తామంటూ ప్రకటించారు ఆయన వాళ్ళ అబ్బాయి కలిసి.